మైటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ కేరళ దుర్గంబిక జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ సాయికృష్ణ గురిజీ గారు మీకు ఎలాంటి సమస్యలైనా, భార్యాభర్తల మధ్య కలహాలైనా, వశీకరణం, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, కోర్టు కేసులు, ఆస్తి జాగా విచారాలు, అన్నదమ్ముల గొడవలు, ఆర్థిక పరంగా, బిజినెస్ పరంగా ఎలాంటి దుష్టశక్తి ప్రభావాలైనా కొన్ని రోజుల్లోనే పరిహారం చేయబడును, అన్ని సమస్యల నుంచి కొద్ది రోజుల్లోనే శాశ్వతంగా పరిష్కారం చేస్తారు. సంప్రదించాల్సిన నంబరు పండిత్ సాయికృష్ణ గురుజీ గారు 7996984733. మైటీవీ ప్రేక్షకులకు నమస్కారం. డిసెంబర్ నెలలో 25వ తేదీ దగ్గర నుంచి ఈ రాశి వారికి మహార కుబేర యోగము అనేది పట్టబోతుందా అనేటటువంటి విధంగా ఉండబోతూ ఉంది. ఖచ్చితంగా ఈ యొక్క రాశి వారికి ఇది నిజం అవ్వబోతుంది అని చెప్పుకోవాలి. అటువంటి గ్రహముల యొక్క సంచార కాలము, అటువంటి గ్రహస్థితి ఈ యొక్క రాశి వారికి కలగబోతుంది అని మనం చెప్పుకోవచ్చు. అంతటి అదృష్టవంతమైన జాతకులు డిసెంబర్ నెలలో 25వ తేదీ నుంచి ఒక రాశి వారిగా ఉండనున్నారు. ముఖ్యంగా ఈ రాశి వారికి అత్యంత అనుకూలమైన శుభ సమయంగా డిసెంబర్ నెలలో 25వ తేదీ దగ్గర నుంచి ఉండబోతూ ఉంది. ఈ నెలలో వచ్చే ఈ యొక్క 25వ తేదీన ఇంకొక విశేషత ఉంది. విశేషమైనటువంటి రోజు కూడా ఉంది, అదే వైకుంఠ ఏకాదశి. దీన్ని ముక్కోటి ఏకాదశి అని అంటారు. 3 కోట్ల ఏకాదశులతో సమానమైనటువంటి ఈ యొక్క రోజు ఎంతో విశేషమైనది. ఇంతటి పవిత్రమైనటువంటి రోజు కోసం ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తూ ఉంటారు కూడా. ఇంతటి విశిష్టమైనటువంటి ఈ రోజునే గ్రహాలలో మార్పు ఈ ఒక్క రాశి వారికి మాత్రము కుబేర యోగం పట్టబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు. మిగిలిన వంటి కొన్ని రాశులలో కొంతమందికి యోగాలనేవి కలిగి ఉంటాయి, అయినప్పటికీ కూడా ఈ ఒక్క రాశి వారికి మాత్రము అత్యంత శుభగ్రహము, ఉపగ్రహమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తూ ఉండేటటువంటి కారణం చేత ఈ రాశి వారికి ఇంతటి మహా కుబేర యోగం అనేది పట్టబోతూ ఉంది. ఇక్కడ గ్రహ సంచారాన్ని కనుక మనం గమనించినట్లు అయితే డిసెంబర్ నెలలో 25వ తేదీన ఉదయము సుమారుగా మనకు 10:18 టైంలో మీనరాశిలో సంచారం చేసినటువంటి కుజుడు రేవతి నక్షత్రము 4వ పాదాన్ని విడిచి అశ్వని నక్షత్రము 1వ పాదము మేషరాశి తన యొక్క స్వక్షేత్రము అయినటువంటి మేషరాశిలోనికి ప్రవేశము చేసినటువంటి సమయము. దీనిని మనము శుభ సమయంగా చెప్పుకోవాలి. ఇది మహా అద్భుతవంతమైన సమయంగా ఈ రాశి వారికి ఉండబోతూ ఉంది. అదే సమయంలో చంద్రుడు కూడా అశ్వని నక్షత్రంలోనే సంచారం అనేది చేస్తూ ఉన్నాడు మేషరాశి యందు. ఇది మహా పరమ అద్భుతవంతమైనటువంటి కలయికగా మనం వర్ణించుకోవాలి. వర్ణించుకోవటమే కాదు, మహాపరమ అద్భుతవంతమైన కలయికే అటువంటి అదృష్టము అనేది ఈ రాశి వారికి కలగబోతూ ఉంది. కుజచంద్రులు మేషరాశిలో చూసుకున్నట్లు అయితే చతుర్థ కేంద్రాధిపతి మాతృకారకుడు అయినటువంటి ఈ యొక్క చంద్రుడు రాశుల ప్రకారంగా కాకుండా చంద్రుడు అంటేనే మాతృకారక గ్రహంగా, రవి అంటే మనకు పితృకారక గ్రహంగా, కుజుడు అంటే మాతృకారక గ్రహంగాను మనం చెప్పుకుంటూ ఉంటాము. ఇలా కుజుడు, చంద్రుడు, చంద్రమంగళ యోగము అనేటటువంటిది పరిపూర్ణంగా కలుగుతుంది. ఇంకా విశేషం ఏమిటంటే చంద్రుడు కూడా పౌర్ణమి చంద్రుడిగా ఉన్నాడు కాబట్టి మార్గశుద్ధ పౌర్ణమి 24వ తేదీ దశమి గురువారం నుంచే ఈ యొక్క యోగం అనేది మొదలవుతుంది. మార్గశుద్ధ దశమి గురువారం అయ్యింది. దశమితో కూడినటువంటి తిది కాబట్టి చంద్రుని యొక్క బలము అమితంగా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సర్వ శుభాలు కలిగించేటటువంటి తిది కాబట్టి చంద్రుని యొక్క కలలు కూడా అభివృద్ధి బాగా చెంది ఉంటాయి. కాబట్టి దశమి తిథులతో కూడినటువంటి చంద్రుని యొక్క బలము, కుజుని యొక్క బలము, చంద్రమంగళ యోగం అనేది ఏర్పడి ఈ యొక్క రాశి వారికి సమస్తమైనటువంటి సుఖాలు, విజయాలు, సంతోషాలు, సువర్ణ లాభంతో పాటుగా అమితమైనటువంటి ఆనందం కలగబోతూ ఉంది. ఇతర గ్రహాల యొక్క సంచార స్థితిగతులను గమనించినట్లు అయితే, మరి అదృష్టం పట్టే ఆ రాశి గురించి తెలుసుకున్నట్లు అయితే ఇతర రాశుల వారికి కూడా యోగ్యత అయితే ఉంది, కానీ ప్రత్యేకించి ఈ రాశి వారికి ఎంతో అదృష్టం కలగబోతూ ఉంది. వృశ్చిక రాశి వారిగా మనం చెప్పుకోవచ్చు. ఇది చాలా స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంది. ఎందువలన అంటే వృశ్చిక రాశి వారికి 5వ కోణ స్థానంగా చెప్పుకోదగినటువంటి మీనరాశి యందు సంచారం చేసేటటువంటి కుజుడు స్వక్షేత్రంలోనికి, 6వ ఇంటిలోనికి, మేషరాశిలోనికి ప్రవేశము చేయటము ఒక పరమ అద్భుతవంతమైనటువంటి ఘట్టంగా, ఇది సర్వ అవస్థల యందు కూడా, సర్వకాల సర్వ వ్యవస్థలందు కూడా అమితమైనటువంటి ఆనందాన్ని, అద్భుతవంతమైనటువంటి అవకాశాలను
సర్వశత్రు నిర్మూలనను కూడా కలిగించేటటువంటి అవకాశాలు ఎన్నో ఉన్నాయి. దానికి తోడుగా వృశ్చిక రాశి వారికి భాగ్యాధిపతి కలిగినటువంటి చంద్రుడు షష్ఠమ క్షేత్రంలో మిత్రక్షేత్రమునందు కుజునితో కలిసి సంచారము చేయటము, రెండు గ్రహాలు కూడా ఒకే నక్షత్రంలో సంచారము అనేది చేయటము, ఈ సమయం ఎక్కడ వరకు ఉందనంటే కనుక 24వ తేదీ దశమి గురువారము ఉదయము మేషరాశిలోనికి 10:30 లోపల కుజుని యొక్క ప్రవేశం జరుగుతూ ఉంది. కాబట్టి అప్పటి నుంచి కూడా చంద్రుడు సుమారుగా 4-5 రోజుల పాటుగా వృషభ రాశిలోనికి ప్రవేశం చేసి వృషభ రాశిలో నుంచి మీనరాశిలోనికి వెళ్లే వరకు కూడా అద్భుతవంతమైనటువంటి యోగాలను కలిగిస్తున్నాడని చెప్పుకోవచ్చు. చంద్రుడు కుజునితో కలిసి మేషరాశి యందు 2.5 రోజుల కాలం పాటు, తదుపరి 2.5 రోజుల కాలం పాటు వృషభ రాశిలోనే ఉచ్చక్షేత్ర గతుడై సంచారం చేసినటువంటి సమయము కూడా ఇక్కడ 5 రోజుల కాలం పాటు ఇంచుమించుగా చంద్రుని యొక్క గమనము, గ్రహస్థితి అనేది వృశ్చిక రాశి వారికి అఖండమైనటువంటి ఐశ్వర్యాన్ని, దానికి తోడుగా పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి చంద్రుడు భాగ్యాధిపతి 6-7 స్థానాలలో ప్రవేశం అనేది చేస్తూ శ్రీమూలక సుఖాలను, అద్భుతవంతమైనటువంటి ఐశ్వర్యాలను, చంద్రమంగళ యోగంతో పాటుగా అనేక రకాలైనటువంటి సంపదలను సంపాదించడానికి, సంపదలను సృష్టించడానికి, సంపాదనలు సంపాదించినటువంటి వ్యక్తులకు అఖండమైనటువంటి లాభాలను కలిగించడానికి అనుకూలతలను కల్పించేటటువంటి నక్షత్రాలు కలిగేటటువంటి ఈ యొక్క గ్రహస్థితులుగా మనం చెప్పుకోవచ్చు. ఇదే వృశ్చిక రాశి యందు సప్తమ కేంద్రాధిపతిగా ఉండేటటువంటి శుక్రుని యొక్క సంచారం అనేది కూడా జన్మరాశి యందు సంచారం చేస్తూ అత్యంత అద్భుతంగా యోగించడము అనేది మరొక వరంగా తెలియచేస్తూ ఉన్నాము. ఇది మరొక విశేషంగా చెప్పుకోవాలి. ఇక్కడ శుక్రుని యొక్క లాభస్థాన స్థితి, అన్ని రకాలైనటువంటి లాభాలు, సమస్తమైనటువంటి సుఖ సంతోషాలు చంద్రుడు ఎప్పుడైతే వృషభ రాశిలోనికి మారతాడో, మనకు చంద్రుని యొక్క రాశి ప్రవేశము ఇంచుమించుగా మనకు 27వ తేదీ ఆదివారము ఉదయము సుమారుగా మనకు 11-12 గంటలు దాటిన తరువాత ప్రారంభం అవుతుంది. అది కూడా వృషభ రాశిలోనికి కృతికా నక్షత్రము ద్వితీయ పాదంలోనికి ఎప్పుడైతే చంద్రుడు ప్రవేశం చేస్తాడో, ఇక్కడ వృశ్చిక రాశి యందు జన్మంలో సంచారం చేసినటువంటి శుక్రుడు, అదేవిధంగా శుక్రుని యొక్క ఇంటిలో వృచ్చరాశిలోనికి ప్రవేశించేటటువంటి చంద్రుడు శుభ దృష్టి కలిగి ఉన్నటువంటి కారణం చేత రాహుకేతువులు కూడా వృషభ వృచ్చిక రాశిలు యందు స్వక్షేత్ర గ్రతుడై సువర్ణమూర్తిగా సంచారం చేయటం అనేది ఒక విశేషంగాను, ఇటువంటి గ్రహస్థితి అనేది కలుగుతూ ఉండేటటువంటి కారణం చేత సమస్తమైనటువంటి శ్రీశుకాలు, వస్తు వాహన ప్రాప్తి, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం, సర్వ అలంకరణ ప్రాప్తితో పాటుగా సభలు యందు గౌరవ మర్యాదలను పొందుతారు, అవార్డులను కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. ఎన్నో మహత్తర అవకాశాలను డిసెంబర్ నెలలో 24వ తేదీ నుంచి ఈ ఒక్క రాశి వారికి ప్రారంభం కాబోతూ ఉంది. గ్రహముల యొక్క సంచార స్థితిగతులను కనుక పరిశీలన చేసినట్లు అయితే మనకు 2వ ఇంట 3వ ఇంట సంచారం చేసినటువంటి రవి బుధుల యొక్క సంచారము, రవి కూడా మనకు వృశ్చిక రాశిలో నుంచి ధనుసు రాశిలోనికి ప్రవేశము అనేది చేసి ధను సంక్రమణంతో మార్గశిర మాసంలో మనకు ధనుసు రాశిలో సంచారం అనేది చేస్తూ డిసెంబర్ నెలలో 25వ తేదీన మహాపర్వదినంగా మనకు గీతా జయంతి, వైకుంఠ ముక్కోటి ఏకాదశి పర్వదినం అనేది కూడా మనకు ఏర్పడుతూ ఉన్నటువంటి మహా అద్భుతవంతమైనటువంటి పర్వదినము. ఇది ఒక విశేషవంతమైనటువంటి దినంగాను, ఆ రోజున చంద్రుడు కూడా మనకు మేషరాశిలో చంద్రమంగళ యోగంతో కలిగి ఉండటము, రవి కూడా చూసుకున్నట్లు అయితే భాగ్యస్థానమునందు మేషరాశి వారిని చూసుకుంటే, చంద్రుని యొక్క స్థానాన్ని చూసుకున్నట్లు అయితే ధనుసు రాశిలో సంచారం అనేది చేయటము, బుధుని యొక్క సంచారం అనేది వృశ్చిక రాశి వారికి ద్వితీయ క్షేత్రమునందు ధనుసు రాశిలోను, రాబోయేటటువంటి రోజులలో తృతీయ క్షేత్రము మిత్రక్షేత్రం అని చెప్పుకునేటటువంటి మకర రాశిలోనికి కూడా ప్రవేశినటువంటి కాలం కారణం చేత ఈ ఒక్క రాశి వారికి అనుకూలమైనటువంటి మహా కుబేర యోగము రాబోతూ ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.